హై డార్లింగ్స్ అందరికి, ఈ రోజు వీడియో ఏంటంటే ధనుడు డైనో గురించి, ఇప్పుడు 2017 నుంచి 2020 వరకు ఏమేమి జరిగిందో అన్ని అయితే క్లియర్గా అయితే కనుక్కున్నా. వాయిస్ ఎందుకు స్లోగా ఉందంటే మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, నాకు కొంచెం చాలా హెల్త్ అయితే బాగాలేదన్నమాట. కానీ నేను వీడియోస్ షార్ట్స్ పెట్టడానికి అయితే ట్రై చేసినాను, లైవ్స్ కూడా 1 అవర్ అన్న పెట్టడానికి అయితే ట్రై చేసినాను. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు లైవ్స్ పెట్టమని, అండ్ కమ్యూనిటీ పోస్ట్ పెడుతుంటే లైవ్స్ ఏమని చెప్తున్నారు చాలామంది. ఓకేనా, అందుకోసం నేనైతే హెల్త్ బాగాలేకపోయినా నేనైతే తీసుకున్నాను అనమాట, లైవ్లు చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి, మీరు మీ సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను గైస్. ఓకేనా, అలానే వీడియోకి లైక్ చేసుకొని, ధనుడైన ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా, లవ్ యూ ఆల్ గైస్. అందరూ కూడా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే వీడియో ఉంటుంది. ఓకేనా, ధనుడైన గురించి చాలా తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఫాస్ట్గా అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. క్లిప్ నెంబర్ 1 వచ్చేసి అయితే మనకు వచ్చేసి మనం ఒక యూట్యూబర్ దాంతోకైతే వెళ్ళి అయితే మనం ఒక క్లిప్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మనం 2017 అది చేస్తున్నాం కాబట్టి, జేజల్దేవ్ అనే ఒక యూట్యూబర్, అప్పట్లోనే 20K సబ్స్క్రైబర్స్ అయితే ఉండేది అవరికి. ఫార్మర్స్ తీసుకొని అయితే చాలా మంచిగా అయితే ఫైర్ చేశాడు. అలాంటిది ఆ సైడ్ నుంచి అయితే ఒక బ్రో అయితే అప్పుడే 3 kills చేశాడు అనమాట ఈ బ్రో. ఒకటి నాకు చేశాడు, అలానే ఆ బ్రో వచ్చేసి స్కేర్ తీసుకుని మొత్తం అందరిని అయితే నాకు చేశారు. అప్పట్లోనే అంత బాగా ఆడాడంటే ఇంకా చూసుకోండి ఇప్పుడు ఎలా ఉంటాడో. కింద కానొస్తుంది అప్పుడే 168 బ్యాడ్జెస్ అండ్ డైమండ్ 3 అంటే అప్పట్లో చాలా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకు సింపుల్గా అయితే వెళ్తున్నాం, అప్పుడు చాలా కష్టం, రివైవ్ సిస్టమ్ లేదు ఏం లేదు. ఐడి అయితే చూసుకుందాం అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడో, అండ్ అప్పుడు వచ్చేసి చాలా ఓపెన్ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి మనీష్ వైట్ అంటే నేమ్ అయితే పెట్టుకున్నాడు అనమాట. లైక్స్ వచ్చేసి మనకు 19K అంటే 20K దగ్గరలో అయితే ఉన్నాడు. అండ్ ఆ బ్రోకి అయితే వైటీ కూడా ఉంది ఒక, అండ్ ఆ బ్రో అయితే చాలా చాలా బ్యాడ్జీలు అంత ఏం తీయలేదు, కానీ ఫస్ట్ వచ్చిన ఎలైట్ పాసెస్ అయితే తీసాడు అంటే ఫైర్ బ్యాడ్జెస్ అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు బోయా పాస్ నడుస్తుంది కాబట్టి ఆ బ్రో అయితే చాలా డేస్ అయితే ఆన్లైన్లో లేడు అనుకోండి. అంటే ఇప్పుడు మనకు చాలా డేస్ నుంచి బోయ పాస్ నడుస్తుంది. ఈ బ్రో వచ్చేసి ఫైర్ పాసెస్ అయితే తీశాడు అండ్ చాలా చాలా గ్రేట్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా తీసాడు అనమాట, ఎక్కడో ఒకటి అయితే లేదు. మనం అనుకున్న దానికంటే చాలా గ్రేట్గా అయితే ఉందన్నమాట. ఐడి వచ్చేసి టిక్ టాక్ అంట, మనీష్ వైటి 100K ఫ్యామిలీ అంట. అంటే 100K ఫ్యామిలీ అంటే నాకు తెలిసి 100K ఉండేవాళ్ళేమో. ఓకేనా, విష్లీస్ చూసుకుంటే ఏమీ అంత లేదనమాట. విష్లీస్ వచ్చేటప్పుడు ఆ బ్రో లేడేమో, గిల్లో కూడా ఏమీ లేడు. ఓకేనా, బ్రో వచ్చేసి మనకు తగినట్టే చాలా చాలా గేమ్స్ ఆడాడు అండ్ చాలా బాగా బ్యాడ్జీలు అయితే కలెక్ట్ చేశాడు. ఈ క్లిప్ నెంబర్ 2 వచ్చేసి అయితే గ్యాన్ గేమింగ్ నుంచి అయితే తీసుకోబడింది అనమాట, బిగ్ షటర్ అన్న. ఓకేనా, అప్పుడు వచ్చేసి అన్న అయితే M10 అయితే కొడుతున్నాడు. ఆ బ్రో అయితే ఒకన్న అయితే నాక్ చేశాడు. ఇప్పుడు వచ్చేసి గ్యాన్ సీజన్ అయితే నాక్ అయ్యాడు అనమాట. ఒక మీకు ఒక మంచి క్లిప్ చూపిస్తాను ఏంటంటే, ఈ కాల ఒక అమ్మాయి అనమాట, అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి వచ్చేసి అప్పట్లో అయితే 42 level అయితే ఉండేది, చాలా చాలా ఓపీ అనమాట. ఎందుకంటే అప్పట్లోనే 42 అంటే ఇప్పుడు చూసుకుందాం ఎంతలో ఉందో అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం అయితే అదైతే చూద్దాం అనమాట. ఒక ఓ మై గాడ్ ఎస్ఆర్ అయితే ఉందన్నమాట పేరు వచ్చేసి, ఇదేదో మీమ్ లాగా ఉందన్నమాట. ఓకేనా, ఈ బ్రో అయితే చాలా అంతేం లేదనమాట. ఎందుకంటే అంత ఇది అయితే మళ్ళీ అయితే లేదు. 75 level 27K అయితే లైక్స్ అయితే ఉన్నాయి. అలానే బ్యాడ్జీలు అయితే అప్పట్లో ఏం తీయలేదు, కానీ ఒక బోయా పాస్ అయితే బాగా ఆడాడు. ఇంకా అంతే, 4 బోయా పాస్ అనమాట, చాలా బాగా లేదు. ఒకరే ఊరికే గేమ్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు కూడా క్రిక్టలోనే ఉన్నాడు అనుకుంటా, ఎందుకంటే చాలా గేమ్స్ అయితే ఆడలేదు. ఒక చాలా దారుణం అనమాట. ఏంటంటే ఇంత మంచి ఐడీస్ ఉంటాయని అనుకోలేదు, కానీ అందరైతే క్విక్ అయిపోయారు. ఓకేనా, అన్న గురించి అయితే ఒక బెస్ట్ టాపిక్ అనమాట. అన్న వాయిస్ ఇప్పుడు ఎలా ఉందో, 2017 కూడా అలానే ఉందో చూద్దాం. దిస్ ఇస్ ధనుంజే అండ్ యువర్ వాచింగ్ తెలుగు గేమింగ్ FF. FF మీన్స్ ఫ్రీ ఫైర్. ఫ్రెండ్స్, మన పురుగుటల్లో ఉండే హైడింగ్ ప్లేస్ మనం చూసాం కదా, ఇప్పుడు బెర్మడాలో ఉండే హైడింగ్ ప్లేస్ చూద్దాం. సో గైస్, మీకైతే అప్పుడు డౌట్ అయితే ఏమి ఉండగానే, ఎందుకంటే అన్న వచ్చేసి ఫస్ట్ వీడియోనే ఏంటంటే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. ఓకేనా, మీరు ఆలోచించకండి, ఇంకా అన్న వచ్చేసి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫస్ట్లోనే చెప్పేటోడు. ఓకేనా, సో డార్లింగ్స్ మనకైతే ధనుడైనా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీకు అంటే ఇప్పుడు చాలామంది అయితే క్విక్ అయిపోయారు అనుకుంటున్నాడు, కానీ ఏంటంటే ధనుడైనా బ్యాక్ వచ్చాడు అనమాట. మీకు ఒక మంచి అప్డేట్ ఏంటంటే, అందరు కూడా చాలామంది అన్న ఫస్ట్ 1 million అయినప్పుడు చాలా గ్రేట్ అనమాట. అన్న 1 million అయిన తర్వాత మళ్ళీ తర్వాత 2000 మీకు స్క్రీన్ షాట్ కానొస్తుందా, అప్పుడైతే అన్న వచ్చేసి
అయిపోయింది అనమాట 2 మిలియన్. మనకు 3 మిలియన్ ఎప్పుడవుతుందో తెలీదు, మనకు వచ్చేసి 3 మిలియన్ కాలేదంటే మనకు ధనుడైన అయితే చాలా రోజుల నుంచి అయితే గేమ్ అయితే ఆడట్లేదు అనమాట. చాలా అంటే చాలా రోజుల నుంచి అయితే గేమ్ ఆడట్లేదు. చూసుకోండి, తన ఐడియా వచ్చేసి చాలా చాలా బాగుండదు అనమాట. ఎందుకంటే ధనుడైన అన్న గేమ్ అయితే ఆడలేదు. మీరు ఒకటి గమనించారా, ధనుడైన అన్న ఐడిలో ఒకనా వీ బ్యాజ్ అయితే లేదనమాట. ఎందుకు లేదో తెలీదు, అండ్ గేమ్ కూడా ఎందుకు ఆడట్లేదో తెలీదు. అందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారనమాట, చాలా రోజుల నుంచి అయితే పెట్టలేదు. అందుకే నాకు తెలిసి 3 మిలియన్ అయితే అవ్వలేదన్నమాట. ఈ ఇయర్లోనే చాలా సార్లు అన్న అయితే వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడతాడేమో అని నాకు ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు. చూసుకోండి, మీరు బాగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి అన్న వచ్చే కంబ్యాక్ అయితే వచ్చాడనమాట. మీరు చాలామంది అయితే ఏం భయపడకండి, ఎందుకంటే అన్న వచ్చేసి కంబ్యాక్ అయితే వచ్చాడు. ఏమి అంటే వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా, అందరు ధనుడైన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. అందరు కూడా ధనుడైన అన్న పవర్ అయితే చూపించండి ఈ వీడియోకి. ప్రతి ఒక్కరు లైక్స్ అయితే కొట్టండి అనమాట. ఫాస్ట్గా అందరు లైక్స్ కొట్టి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఆ లింక్స్